టాలీవుడ్ సినిమాల రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం మన సినిమాల వైపే చూస్తోంది. బాలీవుడ్ నుంచి కాలీవుడ్ వరకు అందరూ తెలుగు సినిమాలు చేయటానికి సిద్ధమవుతున్నారు. ఇక తాజాగా తెలుగు సినిమా గౌరవాన్ని నేచురల్ స్టార్ నాని సినిమా అమాంతం పెంచేసింది. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి కాంబినేషన్ రూపొందిన శ్యామ్ సింగరాయ్ ఆస్కార్ పోటీకి వెళ్లింది. రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మడోనా, సెబాస్టియన్, కృతి శెట్టి నటించారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇందులో శ్యామ్ సింగరాయ్ అనే అభ్యుదయ భావాలున్న బెంగాలీ రచయితగా, ఫిల్మ్ మేకర్ గా రెండు పాత్రలలో నాని నటన ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక సాయి పల్లవి నటన ఈ సినిమాకు మరో హైలైట్. ఈ చిత్రం 3 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్ కి పోటీ పడుతోంది. పీరియాడిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, భారతీయ సంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో నామినేషన్ పరిశీలనకు పంపారు. వచ్చే ఏడాది మార్చిలో 95వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. నామినేషన్ జాబితాని జనవరిలో ప్రకటించే అవకాశం ఉంది. మరి శ్యామ్ సింగరాయ్కి 3 విభాగాల్లోనూ నామినేషన్ దక్కుతుందా, కాని పక్షంలో ఏదో ఒక విభాగంలో అయినా దక్కించుకుంటుందా అనేది చూడాలి.